కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో కాపుసారా తయారీదారులు స్వచ్ఛందంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఎదుట నాటుసారా కాయటాన్ని వదిలేసి తమంతట వారే నాటుసారా తయారీకై ఉపయోగించే సామగ్రిని కృత్యవెన్ను ఎస్ఏ రవిచంద్ర కుమార్కి అప్పగించారు వీరిలో ఇంత మార్పును చూసిన స్థానికులు పోలీసు అధికారులు వారిని అభినందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలోని అరవై కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు నాటుసారా తయారీని వృత్తిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నారు అయితే తయారీదారులు నాటుసారా కాయటం వదిలివేయడం ఇదే శుభ సంఘటనగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభివర్ణించారు నాటుసారా తయారీదారుల్లో ఇంతటి మార్పు తీసుకువచ్చిన కృత్తి ఎస్ఏ రవిచంద్ర కుమార్ ఎస్పీ ప్రశంసించారు అనంతరం కరోనా లాక్డౌన్ సందర్భంగా పేదలకు శ్రీ సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు కూరగాయలు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతో కాలం నుండి అరవై కుటుంబాలకు చెందిన నాటుసారా తయారీదారులు అనధికారికంగా నాటుసారా కాస్త జీవనం కొనసాగించేవారు ఇప్పుడు తాము ఆ పని స్వచ్ఛందంగా మానుకోవడంతో వారికి ఉపాధి కల్పించేందుకు స్వయంగా తాను జిల్లా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని అలాగే గతంలో వారిపై ఉన్న కేసులను ఎత్తివేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రబాబు హామీ వారికి ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాషా శ్రీ సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ సూర్యరావు రమేష్ సూర్యప్రకాష్ రమణ గ్రామస్తులు పాల్గొన్నారు